వినిపిస్తుంది సార్, చెప్పండి. మీరు మీరు చెప్తున్నారని ఆలకిస్తా ఉన్నాను. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర రికవరీ చూపించలేదు. కాబట్టి మాకు ఒక్క అల్టిమేట్ బెనిఫిషియరీ కాదు. సో ఒక రూపాయి కూడా మిస్ అప్రాపరేషన్ లేకుండా వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ మిస్ అప్రాపరేషన్ అంటారు. అప్పుడు సిఐడి వాళ్ళు కూడా బలంగా వినిపిస్తారు. అట్లా ఏం లేదు. ఎందుకంటున్నానంటే సిఐడి వాళ్ళు ఒక క్రిమినల్ కేసులో అంటే ఒక వ్యక్తి ఒక హైయెస్ట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఒక శాంక్షన్ చేసేటప్పుడు ఒక అమౌంట్స్ రిలీజ్ అయ్యేటప్పుడు నోయింగ్లీ పర్టికులర్గా నోయింగ్లీ నాట్ అన్నోయింగ్లీ నోయింగ్లీ రూల్స్ అనేటువంటిది వైలేట్ అయినా డబ్బులు తినకపోయినా కొన్ని కంపెనీస్కి షెల్ కంపెనీస్కి ఫేవర్ చేస్తా చేయించాడు అనేది కనుక సిఐడి ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా క్వశ్చన్ అనేటువంటిది కూడా డిస్మిస్ అవుతుంది. సో ఎందుకంటే అంత ఈజీ కాదు ఇప్పుడు. ఎందుకంటే ప్రైమ్ ఆఫేసీ ఉంది. ఒకవేళ 17 ఏ మీద, ఎందుకంటే నేను నిన్న ఒక రాజస్థాన్ జడ్జిమెంట్ చెప్పాను మన లాస్ట్ టైం 2 డేస్ బ్యాక్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు చంద్రశేఖర్ గారు ఎన్టీవీలో. సో ఇటువంటి ఒకవేళ వ్యాలిడ్గా కన్విన్స్ అయిపోతే తప్ప కొంత జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా చెప్పొచ్చు. కానీ బట్ ప్రైమ్ ఆఫేసీ కేసుకు సంబంధించి క్వాష్ అనేటువంటిది కూడా అంత ఈజీ కాదు అనేటువంటిది నా అభిప్రాయం. విష్ణుభద్రెడ్డి గారు చిన్న బ్రేక్ తీసుకుందాం. మన డిస్కషన్లో డిస్కషన్ తర్వాత చంద్రబాబు నాయుడికి బెయిల్ రావడానికి అవకాశం ఉందా, ఉంటే ఎన్ని రోజుల్లో వస్తుంది, ఎన్ని వారాల్లో వస్తుంది, ఎన్ని నెలల్లో వస్తుంది అనే విషయం గురించి క్రిమినల్ లాలో అమోఘమైన అనుభవం ఉన్న విష్ణుభద్రెడ్డి గారితో మాట్లాడి తీసుకున్నాం. ఎందుకంటే ఈ అంశమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మారింది. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తారా లేదా అన్నారు, వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అంత పిటిషన్లు వేస్తున్నారు. ఇప్పుడు బెయిల్ పిటిషను ఆయన ఎప్పుడు బయటకు వస్తారనే చర్చ జరుగుతుంది. కాబట్టి విష్ణువర్ధన్ గారు రెడ్డి గారిని అడిగి ఆయనకి బెయిల్ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది, క్వాష్ పిటిషన్ గురించి అయితే చెప్పారు, ప్రేమాపేసి ఉంది కాబట్టి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఈ ఈ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడం కోసం అని, మిగతా విషయాలతో కూడా